respected dignitaries, honor dais and after dais, and my dear brothers and sisters, good afternoon to one and all. I am V. Prem Kumar, representing Mother Teresa Institute of Science and Technology, Sattupalli. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొంచెం మాట్లాడాలంటే ధైర్యం సరిపోలేదు నాకు. ఇంతమంది పెద్దవాళ్ళ ముందర నేను మాట్లాడడానికి అర్హుణ్ణి కాదు అన్న ఫీలింగ్ నాలో వచ్చింది. కానీ ఒక్కసారి ఆ స్వామి వివేకానంద ఫోటో చూడగానే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్న కొటేషన్ నా మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేసింది అమ్మా. ఆ థాట్ రాగానే నేను మాట్లాడగలను, నేను ప్రజెంట్ చేయగలను అనే నమ్మకం నాకు స్వామీజీ కలిగించాడు. మేము ఎన్ఎస్ఎస్ ఈవెంట్స్ ద్వారా ఒక రూరల్ విలేజ్లో సత్తుపల్లిలో వండుకుంటూ అక్కడ ఇంజనీరింగ్ నేను ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఒక రూరల్ ఏరియాలో వండుకుంటా కూడా మేము ఇక్కడ హైదరాబాద్ సిటీలో స్టూడెంట్స్ ఏమైతే యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ యాక్టివిటీస్ అన్నింటినీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. మా కాలేజ్ నుంచి సదాశివపురం అనే విలేజ్ ఒక 36 కిలోమీటర్లో ఉన్న విలేజ్కి వెళ్ళి కొన్ని వేల మంది పీపుల్ని మేము చూసాం. అక్కడ ఉన్న పీపుల్ని ఈ ఈవెంట్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ ఐ స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఒక స్టూడెంట్ బయట కాలేజీలో ఎలా ఉంటున్నాడు, మనం ఉండే మనం బ్రతికే బ్రతుకు చాలా డిఫరెంట్. ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు విలేజ్లో ఉన్న పీపుల్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఏమీ సదుపాయం లేదు, వాళ్ళు తినడానికి ఫుడ్ సరిగ్గా లేదు, వాళ్ళు తాగడానికి వాటర్ సరిగ్గా లేవు. అన్నీ చూసిన తర్వాత అక్కడ ప్రతి ఈవెంట్ అటెండ్ అయిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్, ఎందుకంటే మనకి అటువంటి ఏ ఇబ్బంది కలగకుండా మన పేరెంట్స్ మనల్ని ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంచాలని సక్రమంగా నా కొడుకు నా కూతురు పెరగాలని మన తల్లిదండ్రులు మనల్ని వాళ్ళు ఎండలో పనిచేస్తూ కూడా వాళ్ళు కష్టపడుతూ మనకి ఇంతటి సుఖాన్ని కలిగజేయాలని వాళ్ళు 24 అవర్స్ పనిచేస్తున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మన పేరెంట్స్ని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలని నేను చాలా విషయాలు నేర్చుకున్నా. మా కాలేజీలో ఇంత అన్ని ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన డాక్టర్ కేవీ సతీష్ కుమార్ సార్, ఒకసారి సార్ సార్ నుంచోండి సార్ ఒకసారి. సారే మాకు ఇన్స్పిరేషన్, ఏ ఈవెంట్ ఉన్నా సరే ఇంపాక్ట్ వీడియోస్ ద్వారా స్వామీజీ వీడియోస్ని మాకు ఇంపాక్ట్ వీడియోస్ని లైవ్లో చూపించారు. ప్రతి ఈవెంట్కి ఎప్పుడెప్పుడు ఇంపాక్ట్ వీడియో జరుగుతుందో స్వామీజీ వీడియో ఖచ్చితంగా సార్ ప్లే చేస్తారు. ఆ యొక్క ప్రతి ఈవెంట్ మేము అటెండ్ అవుతాం. ఆ వీడియోస్ వల్ల స్వామీజీ చెప్పిన వీడియోస్ వల్ల కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. స్వామీజీ చెప్తుంటే ఇందాక నాకు చెప్పడానికి మాట రావట్లేదు. అసలు ప్రతి ఒక్క విషయం జీవితంలో నిజంగా ఒక స్టూడెంట్ కూడా పవర్ ఏంటంటే దేనైనా సాధించగలడు. అతని పవర్ అంటే 1000 కాదు 1000 సీసీ ఒక బైక్ సీసీ పట్టుకుంటే యాక్సిలరేటర్ బర్రని ఇస్తే ఎంత స్పీడ్ కలుగుతుందో అంతకన్నా స్పీడ్గా మనం వెళ్ళగలం. కాకపోతే కొన్ని లోకంలో కొన్ని అసాంఘిక కార్యక్రమాల వల్ల మనం అంత స్పీడ్ చేరుకోలేకపోతున్నాం. కొన్ని కొన్ని చేతగాని పనుల వల్ల మనకున్న ఆ ధైర్యాన్ని మనం కోల్పోతున్నాం. అటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా మనం మన లక్ష్యం వైపు సక్సెస్ఫుల్గా ప్రయాణించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ స్వామీజీ నన్ను ఇన్స్పైర్ చేసినందుకు, థ్యాంక్ యూ ఆల్.